అచ్చి రెడ్డి ఆని ముత్యాలు ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మీ అందరికీ నా నమస్కారాలు. కొందరు జాతకాల్లో స్త్రీ గ్రహాలు శత్రుక్షేత్రంలో కానీ నీచక్షేత్రంలో కానీ శత్రుగ్రహాలతో కలిసిన శత్రుగ్రహాలతో చూపబడిన అసలు ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి భార్య పరస్త్రీ అత్తగారు ఎవరైనా వదినగారు ఎవరైనా కావచ్చు అందరూ చాలా వ్యతిరేకంగా ఉంటారు. ఇది చదువుకున్న కాలం నుంచి ఉంటుంది. వాళ్ళు చూస్తే క్లాస్మేట్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉంటుంది ఎంత బాగున్నప్పుడు కూడా అని చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అలాగే కొందరు స్త్రీ జాతకంలో పురుష గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి శత్రుక్షేత్రంలో కానీ నీచక్షేత్రంలో కానీ నీచ శత్రుగ్రహాలతో కలిసినా చూపబడినా వీళ్ళకి ఇంట్లో ఉన్న పురుషులందరూ శత్రువులుగా ఉంటారు. తండ్రి కావచ్చు, సోదరుడు కావచ్చు, బావగారు కావచ్చు, మామగారు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఆఖరికి సేవకులు కూడా వ్యతిరేకంగానే ఉంటారు. నిజంగా మరి ఆవిడే తప్పు చేసి ఉండదు, అవును కదా? కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ఈ గ్రహాలు ఎప్పుడైతే ఆయా క్షేత్రాలు ఉన్నప్పుడు వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలన్నప్పుడు చక్కని తంత్రం అది ఏ తంత్రం అని చాలామంది అడిగారు. ఒకప్పుడంటే మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి అప్పుడు ఏ తప్పు చేసినా ఎవరో పెద్దవాళ్ళు ఉండి వాడిని వీడిని నాలుగు మాటలు తిట్టో లేదా దాన్ని కోకలేసి అంటారు. అట్లా చేస్తూ ఏదో చేసి దాన్ని సర్ది పెట్టి చక్కగా గొడవ బయటకు వెళ్ళకుండా ఇంట్లో సర్దేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారంటే ఏది ఎక్కే పరిస్థితికి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకూలంగా ఉండి అందరితోనూ సఖ్యతగా ఉండి మంచివాళ్ళు అనిపించుకోవాలి అనుకునే విధంగా ఉండాలంటే చక్కగా మీకు ఎప్పుడైనా ఆదివారము గురువారము శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఎప్పుడు అమావాస్య వచ్చినా శ్వేత పసుపు, మీరు కాలా పసుపు గురించి విన్నారుగా, నల్ల పసుపు విన్నారు అవునా కదా, ఇది సఫేద్ పసుపు అంటారు దీన్ని, కాలా హల్దీ సఫేద్ హల్దీ. ఈ సఫేద్ హల్దీ ఎప్పుడైతే తెచ్చుకొని జాగ్రత్తగా దాన్ని పొడి పట్టించుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేయడానికి ముందు కొద్దిగా వేసుకొని తర్వాత జాగ్రత్తగా ఆవు పాలు కానీ లేదా ఏది లేకపోతే గంగాజలంతో కానీ కొంచెం బాగా కలుపుకొని ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో దానిపైన కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు. పూర్వ రోజుల్లో ముఖానికి రాసుకునేవారు చక్కగా అట్రాక్టబుల్గా ఉండేవారు, ముఖంలో చాలా అందం వస్తుంది. అటువంటిది దీన్ని అడవి పసుపు అని కూడా అంటారు, అడవి పసుపు అని కూడా అంటారు. దీన్ని జాగ్రత్తగా సేకరించుకుని మీరు అవసరమైతే సానపైన అరగ తీసి కూడా బొట్టు పెట్టుకోవచ్చు. అదే శ్వేత చందనాన్ని లక్ష్మీదేవి చెంత పెట్టి పూజాదులు ముగించిన తర్వాత, అంటే ముందు గణపతి చేయాలి, గణపతి అయిన తర్వాత లక్ష్మీనారాయణ చెంత పెట్టి పూజాదులు ముగించుకున్న తర్వాత దాని జాగ్రత్త కొంచెం పచ్చకర్పూరం వేసి కొద్దిగా రెండు గురిగింజలు వేసి లక్ష్మీ అనుకూలంగా లక్ష్మికి ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు ఒక రెండు, లక్ష్మీ గవ్వలు ఒక రెండు చిన్నవి, మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు మైక్రో శంఖాలు వస్తాయి దక్షిణావతి శంఖాలు, అటువంటి శంఖాన్నో దాన్ని పట్టు వస్త్రం సంచికి అందులో వేసి మూట కట్టుకుని నిజంగా ధనాగారంలో పెడతారండి, అసలు డబ్బు కొలుగుతూ ఉండదు, స్త్రీకి సౌభాగ్య ప్రాప్తి. పెళ్లి కాని పిల్లలది ప్రతినిత్యం కంటిన్యూ పెట్టుకుంటా వెళుతుంటే నిజంగా సంబంధాలు మార్పి అంతటా అవే ఎదురొచ్చి నిజంగా కూడా సంబంధం పెళ్లి సమయం కోనగా పెళ్లి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇటు శుక్రదోషం కానీ అటు గురుదోషం కానీ ఏ దోషం ఉన్నా కూడా హరింపజేసే శక్తి ఈ శ్వేత పసుపుకు ఉంది, సఫేద్ హల్దీ. కాబట్టి ఇది సంపాదించుకోనండి, అద్భుతంగా మీరు లాభాలు పొందండి, వ్యాపారస్తులతో వ్యాపారము, ఇంటికి కడితే లక్ష్మీమయం. ఆ గృహం నిజంగా లక్ష్మీ నిలయం, ఇంక సాక్షాత్ శ్రీనిలయం అని రాసేయటమే, అంతలా చేయొచ్చు. ఖర్చుతో కొన్ని పని, కష్టంతో కొన్ని పని, ఇది మీరు ఒరిజినల్ సంపాదించుకోనండి. చక్కని సువాసభరితంగా ఉంటుందండి అది, అది పాలలో కూడా కలుపుని తాగుతారండి. లోపల మనకి తెలియకుండా ఏదైనా నులుపురుగు లాంటివి ఉన్నా చచ్చిపోతాయి, క్యాన్సర్ కానీ లేదా గడ్డలు లాంటివి కానీ లోపల కంతులు లాంటివి కానీ కట్టకుండా నివారించే శక్తి దీనికి ఉంది. చిన్నపిల్లలకు కూడా ఇది కొద్దిగా అలా బొట్టు పెడితే చదువు సంచులు అద్భుతంగా ఉంటారు, పళ్ళు లేటుగా వచ్చి వాళ్ళకి తొందరగా పళ్ళు వస్తాయని దీన్ని తావీజునందు బిగించి కూడా మెడలో వేసేవారు గత రోజుల్లో. మరి మీరు తెల్ల పసుపు సంపాదించుకోనండి, దైవం దగ్గర పెట్టి పూజాదులు ముగించండి, తావీజులో ధరించండి, నుదుటిని బొట్టుగా ధరించండి. మీరు స్నానం చేసినప్పుడు నిజంగా దాని పొడి కొద్దిగా స్నానం చేసి చూడండి, నాలుగు రోజుల్లో తెలిసిపోతాయి మీకు గ్రహాలన్నీ ఎలా అనుకూలంగా మారిపోతాయో. స్త్రీ గ్రహమైనా పురుష గ్రహమైనా ఏ గ్రహమైనా కూడా మీకు అనుకూలంగా మారి శత్రువు లేకుండా ఇంట్లో ప్రశాంతమైన జీవితం గడపడానికి మీకు శక్తిని కలిగిస్తుంది. మరి ఈ అంశం మీకు నచ్చినట్టుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నేను సంపాదించి వచ్చిన ముక్కల కిందకు వచ్చాను దీన్ని, దీన్ని సఫేద్ చూసారా, మామూలు పసుపు చూస్తే లోపల ఎట్లా ఉంటే పసుపు రంగులో ఉంటుంది, ఇది సఫేద్.
చాలామంది పెద్దవాళ్ళకి తెలుసండి ఇది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని ఉపయోగించేవారు. కాబట్టి మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ బామ్మలు కానీ ఉంటే వాళ్ళు అడిగి చూడండి, వాళ్ళు మీకు చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు దీని గురించి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా అటు విశాఖ శ్రీకాకుళం పరిసర ఆ ప్రాంతంలో తెలియని వాళ్ళు ఉంటారు దీని గురించి. కాబట్టి మీరు తెలుసుకోనండి తప్పనిసరిగా. మరిన్ని మీకు వీడియోలతో మీ ముందుకి మరోసారి వస్తాను. మీ అందరికీ నా శుభాశీస్సులు. మీ అచ్చరెడ్డి గురుని. ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కోనాల అచ్చిరెడ్డి గారిని వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్స్ 7799137744 7799237744. అడ్రస్ MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.